లిపోసోమ్ మీడియేటెడ్ జీన్ ట్రాన్స్ఫర్ ఏ విధంగా చేస్తారో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లిపోసోమ్స్ అంటే ఏంటి అంటే డబుల్ మెంబ్రెయినస్ లిపిడ్ మాయిటీస్ ని ఏమంటున్నారంటే లిపోసోమ్స్ అంటారు. ఈ లిపోసోమ్స్ అనేది యాక్చువల్ గా డబుల్ మెంబ్రెయిన్ కలిగి ఉంటాయి. జనరల్ గా మన ప్లాస్మా మెంబ్రెయిన్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగానే ఉంటుంది. డబుల్ మెంబ్రెయిన్స్ ఎగ్జాంపుల్ డయాగ్రామ్స్ కూడా వేయాలి. నేను వేస్తున్న డయాగ్రామ్స్ సింపుల్ డయాగ్రామ్స్ వేయాలి. డబుల్ మెంబ్రెయిన్ కాబట్టి ఈ విధంగా ఉంటుంది జనరల్ గానే. ఓకే, ఇంకా ఇది డబుల్ మెంబ్రెయిన్. దీనికి యాక్చువల్ గా ఏంటంటే ఈ లిక్విడ్ కి సంబంధించిన ఇవన్నీ ఉంటాయి. ఇది చూడండి యాక్చువల్ గా లిపోసోమ్. లిపోసోమ్ ని ఏమన్నారంటే యాక్చువల్ గా డబుల్ మెంబ్రెయినస్ లిపిడ్ లేయర్ ఏమన్నారంటే లిపోసోమ్ అంటారు. మన సెల్ యొక్క ఏ విధంగా స్ట్రక్చర్ ఉంటుందో అదే విధంగా స్ట్రక్చర్ ఉంటుంది లోపల. కాకపోతే విషయం ఏంటి అంటే దీని లోపల న్యూక్లియస్ గానీ రైబోసోమ్స్ కానీ ఏమి ఉండవు. ఓకే, రైబోసోమ్స్ న్యూక్లియస్ డిఎన్ఏ ఇవన్నీ ఏమి లేకుండా ఓన్లీ మెంబ్రెయినస్ స్ట్రక్చర్ ఏమన్నారంటే లిపోసోమ్స్ అంటారు. ఈ లిపోసోమ్స్ ఒక దానిలో తీసుకుంటారు. ఓకే, ఇలాంటి స్ట్రక్చర్స్ ఉన్న లిపోసోమ్స్ అన్నింటినీ ఒక దానిలో తీసుకుంటాం. ఒక బీకర్ లో తీసుకున్నారు అనుకోండి. ఇప్పుడు మనకు కావాల్సిన డిజైర్ జీన్ ఏం చేస్తారంటే ఈ విధంగా తీసుకుంటారు, ఇంకొక దానిలో తీసుకుంటారు. ఇప్పుడు వీటి రెండింటిని కలిపేస్తారు. ఈ రెండింటిని కలిపేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే యాక్చువల్ గా లిపోసోమ్స్ ఈ విధంగా ఉంటాయి. లిపోసోమ్స్ లోపలికి మన డిజైర్ జీన్ అనేది పోతూ ఉంది. లిపోసోమ్ లోపలికి ఏముంది మన డిజైర్ జీన్ పోతుంది. ఏ విధంగా పోతుంది అంటే యాక్చువల్ గా ఈ లిపోసోమ్స్ కి పాజిటివ్ చార్జ్ ఉంటుంది. లిపోసోమ్స్ కి ఏముంటుంది హైలీ పాజిటివ్ చార్జ్ ఉంటుంది. మన యొక్క డిఎన్ఏకి ఎప్పుడు కూడా నెగటివ్ చార్జ్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి, బ్లైండ్ గా గుర్తుపెట్టుకోవాలి. డిఎన్ఏకి ఆల్వేస్ కూడా నెగటివ్ చార్జ్ ఉంటుంది. PO4 మైనస్ ఉండడం వల్ల ఆల్వేస్ కూడా ఫాస్ఫేట్ ఉండడం వల్ల నెగటివ్ చార్జ్ ఉంటుంది. సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలి. నెగటివ్ చార్జ్ ఉన్న డిఎన్ఏ అనేది పాజిటివ్ చార్జ్ ఉన్న లిపోసోమ్స్ ని అట్రాక్ట్ చేస్తుంది. వన్స్ అట్రాక్ట్ చేసిన తర్వాత డిఎన్ఏ అనేది ప్లాస్మా మెంబ్రేన్ ఏం చేస్తుంటే పర్మియబిలిటీ ఉంటుంది. డిఎన్ఏకి ఎప్పుడు కూడా ప్లాస్మా మెంబ్రేన్ పర్మియబిలిటీ అంటే అవుట్ సైడ్ ఉన్న డిఎన్ఏ లోపలికి లోపల సైడ్ ఉన్న డిఎన్ఏ బయటకు పోయే విధంగా పర్మియబిలిటీ ఉంటుంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ అవుట్ సైడ్ ఉన్న డిఎన్ఏ ఏమైంది అంటే లోపల సైడ్ కు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇక్కడ వరకు మనకి ఏం కాన్సెప్ట్ వచ్చిందంటే లిపోసోమ్స్ ఉన్నాయి, లిపోసోమ్స్ లోపల డిఎన్ఏ ఉంది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్లి హ్యూమన్ సెల్స్ లోపల ఇన్సర్ట్ చేయాలనుకోండి. ప్లస్ ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ హ్యూమన్ సెల్స్ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న లిపోసోమ్స్ ఇక్కడ ఉన్న హ్యూమన్ సెల్స్ రెండు కూడా క్లబ్ అయిపోతాయి. ఏం చేస్తుంది అంటే లోపల ఉన్న డిఎన్ఏ లిపోసోమ్ అనేది ఈ యొక్క దీంట్లోకి పంపిస్తుంది. ఎలాగ పంపిస్తుంది ఒకసారి చూద్దాం. ఈ రెండు కలిపేసినప్పుడు దీని లోపలికి మన డిఎన్ఏ అనేది వచ్చేసింది. ఇవి ఏంటంటే హ్యూమన్ సెల్స్. ఇవేంటి యాక్చువల్ గా లిపోసోమ్స్. లిపోసోమ్స్ లో ఉన్న డిఎన్ఏ అనేది హ్యూమన్ సెల్స్ లోకి పోయింది. ఇది యాక్చువల్ గా జరిగింది. ఎట్లా జరుగుతుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక లిపోసోమ్ ఈ విధంగా ఉంది, ఒక లిపోసోమ్ అనేది ఈ విధంగా ఉంది, ఒక లిపోసోమ్ ఈ విధంగా ఉంది. దాని తర్వాత దాని పక్కన ఏముంది అంటే మన యొక్క ఎనిమల్ సెల్ ఉంది. ఓకే, ఈ ఎనిమల్ సెల్ కూడా డబుల్ మెంబ్రెయిన్ లేయర్. దీంతో పాటు ఈ యొక్క లిపోసోమ్ కూడా ఏంటి అంటే డబుల్ మెంబ్రెయిన్ లేయర్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ లిపోసోమ్ యొక్క మెంబ్రెయిన్ స్ట్రక్చర్, మన యొక్క ప్లాస్మా మెంబ్రెయిన్ స్ట్రక్చర్ సేమ్ కూడా. ప్లాస్మా మెంబ్రెయిన్ ఆఫ్ హ్యూమన్ సెల్ ఆల్సో దట్ మేడ్ విత్ ది లిపోప్రోటీన్స్. At the same time, the liposomes also that contains the lipoprotein membranous layer. రెండు లేయర్స్ ఒకటిగానే ఉండడం వల్ల, సేమ్ ఆర్కిటెక్చర్ ఉండడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఈ లిపోసోమ్స్ ఈ యొక్క మెంబ్రెయిన్ అనేది ఈ విధంగా కలిసిపోతుంది. రెండు కూడా కలిసిపోయి ఈ విధంగా ఇవి జాయిన్ అవుతాయి.
ఓకే ఈ విధంగా జాయిన్ అయిపోవడం వల్ల ఏం జరుగుతుందంటే లిపోజోమ్ లో ఉన్న డిఎన్ఏ లిపోజోమ్ లో ఉన్న డిఎన్ఏ ఏమవుతుంది అంటే దీని నుండి దీనిలోకి పోతుంది దీనిలోకి పోయిన తర్వాత సెల్ యాక్చువల్లీ పెద్దదిగా ఉంటుంది లిపోజోమ్ చిన్నది ఇప్పుడు లిపోజోమ్ చిన్నగా ఉండడం వల్ల సెల్ పెద్దదిగా ఉండాలంట పెద్దగా ఉన్న సెల్ లోపలికి లిపోజోమ్స్ కూడా వెళ్ళిపోయి ఈ యొక్క మెంబ్రెయిన్ అనేది క్లోజ్ అవుతుంది అప్పుడు ఈ అవుట్ సైడ్ మెంబ్రెయిన్ అనేది ఈ లిపోజోమ్ స్ట్రక్చర్ అనేది ఉండదు సో ఇది యాక్చువల్ గా ఇప్పుడు ఏంటంటే లోపలికి లిపోజోమ్ వెళ్ళిపోతుంది లిపోజోమ్ లో తర్వాత డిఎన్ఏ కూడా వెళ్ళిపోతుంది డిఎన్ఏ అనేది న్యూక్లియస్ యాక్చువల్ గా మధ్యలో ఒక సెల్ ఈ విధంగా ఉంటే సెల్ మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది కదా డిఎన్ఏ ఇక్కడ వచ్చేసిన తర్వాత ఈ డిఎన్ఏ మళ్ళీ న్యూక్లియస్ లోపలికి వెళ్ళిపోతుంది ఓకే ఈ విధంగా ఏం జరుగుతుంది అంటే లిపోజోమ్ మీడియేటెడ్ జీన్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది లిపోజోమ్ లోపల జీన్స్ పెట్టాము ఆ జీన్స్ ఈ విధంగా కన్వర్ట్ అయినాయి ఈ లిపోజోమ్స్ ఈ యొక్క ప్లాస్మా మెంబ్రేన్ సేమ్ ఉండడం వల్ల రెండు కలిసిపోయి ఈ లిపోజోమ్ లో ఉన్న డిఎన్ఏ అనేది ఈ దేనిలోకి వెళ్తుంది అంటే హ్యూమన్ సెల్ లెవెల్కి పోతుంది ఈ విధంగా ఆ జీన్ ట్రాన్స్ఫర్ అనేది లిపోజోమ్ మీడియేటెడ్ ద్వారా జరుగుతుంది అనేసి క్లారిటీ తెచ్చుకోవాలి ఓకే ఐ హోప్ ఇదంతా మీకు క్లియర్ గా అర్థమైంది అనేసి అనుకుంటున్నాను మీకు గన అర్థమైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇంకా ఏమైనా ఇంట్రెస్టెడ్ వీడియోస్ చేయాలంటే నాకు కామెంట్ చేశారంటే మీ యొక్క రిక్వెస్ట్ మీద ఖచ్చితంగా నేను ఆ వీడియోస్ ని అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్